దేవుడి, ఈ నెల ఖర్చు 650 రూపాయలు. 400 రూపాయలతో ఇల్లు గడిపి 50 రూపాయలు మిగుస్తానని ఛాలెంజ్ చేశాను. పైగా ఇవాళ ఫస్ట్ కూడాను 50 రూపాయలు కాదు కదా, 50 పైసలు కూడా లేదా చేతిలో, ఏం చేయాలి? లాభం లేదు. ఇంట్లోంచి ఏదైనా వస్తువు బయటకు వెళ్తే తప్ప డబ్బులు లోపలికి రావు. ఏదో విధంగా పరువు కాపాడుకోవాలి. అమ్మటానికి ఏ వస్తువు ఉందబ్బా? ఇదేంటి సార్, 400 ఇచ్చారు, జీతం కాక కమిషన్ కూడా ఇస్తానన్నారుగా. అవునమ్మా, నువ్వు అమ్మితే ఇస్తానన్నాను. ఈ నెల మొత్తం మీద నువ్వు అమ్మిన సరుకు ఒక్కటుందా? జీతం ఇవ్వడమే దండగ. మీ స్నేహితురాలు చెప్పారు కనుక ఉండనిస్తున్నాను. నిజమే సార్, కానీ నా అవసరం 500 రూపాయలు. నీకు 1000 రూపాయలు అవసరం ఉండొచ్చు, అలా నాకు ఇచ్చే స్థోమత లేదు. జీతం మాత్రం ఇస్తాను, పని చేస్తే చేయి, లేకపోతే మానే. వద్దండి, ఉద్యోగం మాత్రం తీసేయద్దు, జీతమే ఇవ్వండి. ఆయన కంటే ఎక్కువే సంపాదిస్తానని ఆయనతో పందెం పెట్టానే, ఇప్పుడు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు, ఓడిపోవడానికి వీల్లేదు, వీల్లేదు. దీనికి 50 రూపాయలు వస్తుంది సార్. చాలు చాలు, ఇస్తాను, సమస్య తీరిపోతుంది. ఇచ్చి పైసలు ఎవరు? చూడండి, ఈ దుద్దులు తీసుకుని తక్కువ ధరలో రింగులు ఏమన్నా ఉంటే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వండి. అలాగేనమ్మా, తోకమే చెప్తాను. అలాగే. ఇవ్వనమ్మా, ఈ రింగులు ఇచ్చి పైన 120 రూపాయలు ఇస్తాను. అలాగేనండి. నా జీతం మీకంటే 70 రూపాయలు ఎక్కువ సంపాదించాను, అందులో 500 రూపాయలు ఉంది, చూసుకోండి. ఏమిటి, చెవులకేవో కొత్త రింగులు మెరుస్తున్నాయి? ఇవే, ఇవి పాత దుద్దులు నీదిగిపోయినాయి, అందుకని ఇవి ఇచ్చేసి, అవి ఇచ్చేసి ఈ కొత్త రింగులు తీసుకున్నాను. అబ్బబ్బబ్బా, ఒకటే దాహం, మంచినీళ్ళు తాగిస్తాను. పిండి పిండి. చూడమ్మా, నీకు వీలైనప్పుడే వచ్చి ఇక్కడ పనిచేస్తానంటే నాకేం అభ్యంతరలేదు, కానీ ఇక్కడ జీతాలంటూ లేవు. కుట్టిన గవన ఒక్కింటికి 2 రూపాయలు ఇస్తాం, నువ్వు ఎన్ని కుట్టగలిగితే అంత వస్తుంది, సరేనా? అలాగే సార్, రేపు సాయంత్రం షాప్ నుంచి ఇక్కడికే వచ్చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. నమస్తే సార్. నమస్తే. మంచులు పడవాడికి, పెట్టాల వాడికి, ఇంకపోతే వేటి వాడికి అందరికి ఇచ్చేసాను. చేసావా? చేశాను. వెరీ గుడ్. ఇక పోతే ఇంటి ఖర్చుకు గాను నిన్న జానకి ఇచ్చిన డబ్బులో మిగిలిన మొత్తం 100 రూపాయలు. 100 కరెక్ట్. కిందటి నెల అన్ని ఖర్చులు పోను, 350 రూపాయలు ఉంటే సరిపోయింది. ఈ నెల 100 రూపాయలు మిగిలింది, మిగతా 250 రూపాయలు ఎక్కడికి పోవాలబ్బా? ఇల్లు తాగబెడితే ఇల్ల తాకట్ట. అసలు మీ బాబులో సమకుంటున్నారా? అయ్యో అయ్యో, అసలైన ఖర్చు, ఇంపార్టెంట్ ఖర్చు ఇంత మర్చిపోయారా? ఇప్పుడు ఆయన వస్తే ఏం జాబు చెప్పాలి? నాకు తెలిసినయ్యా, నేను రాలేకపోయినా అద్దె ఇవ్వలేదని బాధపడుతున్నావు పాపం. అవునండి సార్, ఈ నెల బడ్జెట్ లో కొంచెం లోటు వచ్చింది, సంగతి మర్చిపోయాను. ఏం పర్వాలేదు, ఇంకా అయ్యో ఇంట్లో ఉంటున్నందుకు ఇల్లు రాదన్నావు కాదు. సరే, ఏది డబ్బులాగే, ఇంత 100, కరెంటు 20, మొత్తం 120. 120 120.
సరే సార్, ఈ నెల మనకు 100 రూపాయలు ఇస్తాను. మీతో వచ్చేలే, తప్పకుండా వచ్చేస్తా. అలాగే మళ్ళా మనం అడ్జస్ట్ చేసుకోకపోతే ఇంక ఎవరు చేస్తారు చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంత మంచి మనిషివో, అంత మంచి ఇంటాయినో, ఎంత మంచి ఇంటాయినో. అదే సార్, ఫీజు లాగేస్తున్నారు. నువ్వు ఈ నెల అద్దె మాత్రం ఇచ్చావు కదా, నేను ఈ నెల ఇల్లు మాత్రం ఇస్తాను, వచ్చే నెల కరెంట్ ఇస్తాను. నువ్వు అది ఇచ్చి పంపించు, నేను ఇది ఇచ్చి పంపిస్తాను. ఈ 1 మంత్ అడ్జస్ట్ చేసుకో. నవ్వుతున్న గుర్తుకు వస్తుంది కదా ఈ దరిద్రుడు, అడ్జస్ట్ చేసుకోవట. 1 మంత్ ఇంకా సెవెంట్లో చేయని పడుతుంది. నీ ఎక్కడి నుంచి లైట్ ఏంటంటే ఏం చెప్తారా? ఏం చెప్తాం బావా? హనుమంతు, రే గోపి, మీ ఇద్దరు వెళ్ళి ఈ బిందె అనేసి 20 రూపాయలు ఇంటానికి ఇచ్చి ఆ ఫ్యూజును మిగతా డబ్బులు పట్టండి. వెళ్ళండి త్వరగా. ఈ విషయం నాకే తెలియకూడదు, కొబ్బరి ముందు పోతాయి. చాలా కష్టంగా ఉంది ఫ్యామిలీ మెయింటెన్స్. చాలా ఈజీ అనుకున్నాను, ఎలా నెగ్గు రావాలప్ప, ఎలా విసుగు రావాలి, ఎలా నెగ్గు మా డాన్స్ బాగానే చేశారు. ఏమండి ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంట్ లేదు అది తెలుస్తూనే ఉంది. ఏమైంది అని కాకెట్టు పోయి ఏంటి లేకపోతే ఏంటి కరెంట్ లేదు అంటే ఏమైంది అంటామండి? అది కాదండి, ఫీజు పోయిందా? మరే ఇంటి దాకా వెళ్ళిపోయింది. అదే అదే లైన్ 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 మొత్తం పోయింది. లైన్ మొత్తం పోతే ఎదురింట్లో ఉంది కదండి. వాళ్ళ ఇంటారా? వాళ్ళ ఇంట్లో టీవీ ఫీజులు ఉన్నాయి కదా, అందుకని ఒక పాకెట్ సైజ్ జనరేటర్ కొనుక్కుంటారు. అన్నిటికీ అన్ని చెప్తారు. అలా లేదు, ఉప్పు తక్కువైనా చేయకూడదు. బాగానే చేశారండి. బాగా చేస్తాడు వాడు. వీడు 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 ఏంటిది? చూసి పెట్టా, మొన్న జూలని తప్పించుకున్నాయట, మన ఇంటి మీద వాడాయేమో. చూసి పెట్టా, అవును పట్టుకుంటే షాక్ కొట్టే.